రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో రైతు వేదికలో సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు పాలకవర్గం అధ్యక్షతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు ఇచ్చేశారు. సహాయ సహకారాలతో దూసుకుపోతున్నది. పోతుగల్ సహకార సంఘానికి నేను 2013లో బాధ్యతలు తీసుకున్నప్పుడు చైర్మన్గా అప్పుడు ఉన్నటువంటి సరే క్లబ్ సహకార సంఘాలు మెరుగుపడడం కానివ్వండి, అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కానివ్వండి, 83 లక్షల రూపాయల నష్టంతో సహకార సంఘం నేను బాధ్యత తీసుకున్నప్పుడు ఉంది. అప్పుడు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నా సహకార సంఘం పరిస్థితి ఇట్లా ఉందన్న ఆయన చెప్పగానే అప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ గారు 50 లక్షల రూపాయలు టెస్కాప్ చైర్మన్ ఉన్నటువంటి కొండూరు రవీంద్రరావు గారికి ఫోన్లో చెప్పి బాపురావు గారికి ఒక 50 లక్షలు బాకీ ఇవ్వండి, ఆ సహకార సంఘం పరిస్థితి బాగలేదు అని చెప్పగానే అప్పుడు కొండూరు రవీంద్రరావు గారు స్పందించి ఆ 50 లక్షల రూపాయలతోనే ఇవాళ 20 కోట్ల టర్న్ వరకు పోతుగల్ సహకార సంఘం జరిగింది. కాబట్టి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారికి అది ఇచ్చినటువంటి కొండూరు రవీంద్రరావు గారికి మా పోతుగల్ సహకార సంఘం జీవితాంతం ఋణపడి ఉంటుంది. ఇదంతా నేను పోతుగల్ సహకార సంఘం చేస్తున్నటువంటి అభివృద్ధిలో రైతుల పాత్ర చాలా కీలకమైనది. మీరు ఇస్తున్నటువంటి సహకారం, మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, ప్రజాప్రతిని ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, ఇదంతా పోతుగల సహకార సంఘాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ సహకార సంఘంగా నిలబెట్టింది. ఇక పోతుగల సహకార సంఘం అద్దెభవనంలో ఉండే నేను వచ్చినప్పుడు మరి ఎలా అంటుకొని అధునాతన కార్యాలయం మన పోతుగల సహకార సంఘంలో అక్కడ కట్టడం జరిగింది. దాని ముందు రైతులకు ప్రతిష్టాత్మకంగా రైతు నాగలి అంటే రైతు విగ్రహం అక్కడ పెట్టాలి, తప్పకుండా రైతే రాజు చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో రైతు బొమ్మను భారతదేశంలోనే రైతు విగ్రహం ఇక్కడ లేదు నేను పెట్టినప్పుడు అలాంటి రైతు విగ్రహాన్ని పోతుగల సహకార సంఘం ముందు నిలబెట్టి రైతే రాజును చేసినటువంటి ఘనత పోతుగల సహకార సంఘానికి దక్కింది. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మీ దివెనలు, మీ సహకారంతోనే పోతుగల సహకార సంఘం ముందుకెళ్తుంది. సహకార సంఘం మళ్ళీ ఒక ముందడుగు వేసి ఒక ఈ క్రాప్ లోన్ ఇస్తేనే సరిపోదు, ఒక ఎన్టీ లోన్ ఇస్తేనే సరిపోదు, మనం ఎందుకు ఎస్బీఐ లేక ఆంధ్ర బ్యాంక్ లేక మనం ఎందుకు రుణాలు ఇవ్వద్దు, అసలు ఏంటిది మొదలపని నేను కూడా చాలా కృషి చేసిన మా పాలకవర్గం మేము రీసెంట్ ఇంకా కొత్తగా ఆస్తులు కూడా తయారు చేయాలని ఒక ప్రణాళిక రూపొందించుకొని సాగుతూ ఉన్నది. ఇదే రకంగా అంతటా కూడా వ్యవస్థ చక్కగా సాగుతూ ఉన్నది. ఇలా కరీంనగర్ బ్యాంక్ మీ అందరి పుణ్యమా అని మీ అందరి దీవెనల వల్ల కూడా వారికి ఇవ్వని రోజులు. ఇవాళ కరీంనగర్ బ్యాంక్ దేశంలోనే అగ్రగామి బ్యాంకుగా నంబర్1 బ్యాంకుగా 4,500 కోట్ల వ్యాపారం ఇవాళ 4,500 కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నది. 2,000 కోట్ల డిపాజిట్లు ఇవాళ ప్రజలు మా మీద నమ్మకంతోని 2,100 కోట్ల డిపాజిట్లు ఇవాళ నా దగ్గర పెట్టినట్టే ఏ రకంగా మార్పు వచ్చిందో తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ భారతదేశంలో ఏదైనా బ్యాంక్ భద్రంగా ఉన్నది అంటే సహకార బ్యాంకు మాత్రమే భద్రంగా ఉంది. మీ పైసలు ఇక్కడ దాచుకుంటే అన్నిటికన్నా మిత్తి కూడా ఎక్కువ వస్తుంది, మళ్ళీ తిరిగి మీకోసమే ఉపయోగపడతాయి ఈ పైసలు అనే విషయం కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ఈ గూగుల్ పే కానీ మిగతా పే ఇవన్నీ కూడా చేసుకుంటానికి సౌలభ్యం కల్పిస్తున్న మాట కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా మార్పులు వచ్చినాయి, టెక్నాలజీని మనం తీసుకొచ్చినాం, కొత్త పిల్లలను కొంతమంది కొత్త ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వడం మనము అవకాశం ఇవ్వడం జరిగింది. వీరందరి కలయిక మీ ఇవాళ సమిష్టి కృషి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా తెలంగాణ